ఒక అమరావతి ఒక బస్సు బిడ్డని చంపేదానికి ఎన్ని ఆరోపణలు చేశారు ఒక్కసారి మనం అందరం ఆలోచించి. మొదటిది గ్రాఫిక్స్ అన్నారు. మేము సవాల్ ఇస్తాం. ఈ వోక్స్ వ్యాగన్ మంత్రి గారు ఉన్నారు కదమ్మా, సత్యబాబు గారు అని చెప్పారు. గ్రాఫిక్స్ అంటున్నారు, రాండి. ఈ భవనాలకి దూకండి, ఒకసారి కట్టిన భవనాలకి దూకండి. గ్రాఫిక్స్ అంటే మీకేమవుతుంది కదా అని అన్నారు. వచ్చారా ఛాలెంజ్ కి? రాలా. తర్వాత ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారమ్మా. ఏపీ నాపైన ఆరోపణలు చేశారు. ఇన్ని వేల ఎకరాల భూమి ఉందని నేను సవాల్ ఇస్తా. అమ్మ గౌరవ కూడా నిరూపించాను. నిరూపించారా? ఒక సెంట్ భూమి ఉందని నిరూపించారా? ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని నిరూపించగలరా? లేదు. 17 నెలలు అయింది. ఎక్కడున్నారు? లేదు. ఇప్పుడు ఢిల్లీకి వెళ్తారు. సిబిఐ ఎంక్వైరీ ఏంటి? సిబిఐ ఎంక్వైరీ ఏంటి? వాళ్ళు అడిగారు ఢిల్లీలో ఉన్న పెద్దలు. నిజంగా తప్పు జరిగితే మీరెందుకు ఎంక్వైరీ చేయలేదని అడిగారు. ఏం చెప్పలేదు ముఖ్యమంత్రి. తర్వాత వర్షాలు కొడితే వరద వస్తున్నాను. ఏమో ఇంత వర్షాలు పడినాయి. ఇప్పుడు వరద వచ్చిందా? ఎక్కడికైనా వరద వచ్చిందా? లేదు. ఏమైనా మునిగిందమ్మా? లేదు. అంటే ఒక పసి బిడ్డని చంపేదానికి ఎన్ని ఆరోపణలు చేశారో చూడండి. ఇప్పుడు కనీసం ఒక్క ఆరోపణ, ఒక్కడికైనా ఒక్క ఆరోపణ నిరూపించలేని పరిస్థితిలో ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం.